ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారంటూ బెంగళూరు పోలీస్ స్టేషన్ లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో 230,000 ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని, వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ బెంగళూరు పోలీస్ స్టేషన్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ప్రజలను ఆయన మోసం చేశారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కమ్మవర్ధన్, నాగేంద్ర, ఆనంద్, సాయి, చందు, సత్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెనుబోయిన మహేష్ యాదవ్. నేను ఏలూరు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుణ్ణి. మరి ఈరోజు గతంలో ఏవైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి యువతని మోసం చేసి మరి 230,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన మీద దెందులూరు పోలీస్ స్టేషన్లో మరి యువతను మోసం చేసినందుకు నిరుద్యోగుల తరపున ఈరోజు దెందులూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. మరి ఏదైతే ఆధారాలతో సహా మేము ఈరోజు వచ్చామండి. ఈ ఆధారాలను బట్టి మరి దెందులూరు పోలీసు వారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద, సీఎం గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి.